హాయ్ని నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటిల్లు. ఈవినింగ్ అయితే మామూలుగానే ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది వేడివేడిగా. ఇప్పుడు వర్షాకాలము, అందులోనూ చాలా చల్లగా ఉంటుంది. మరి మనం ఆగుతామా? అందుకే నేను ఈరోజు చిల్లీ చికెన్ని టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, చేసుకోవడం కూడా చాలా ఈజీ. మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న 600 గ్రాముల చికెన్ తీసుకొని, ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్స్ మైదా, 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ మైదా వేయడం వల్ల చికెన్కి బైండింగ్ అనేది బాగా పట్టి చికెన్ పీస్ క్రిస్పీగా ఉంటుంది. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1/2 బద్దర్ నిమ్మచెక్క, 1 ఎగ్ బ్రేక్ చేసుకొని వేసుకొని, ఇవన్నీ కూడా చికెన్కి బాగా పట్టేలాగా కనీసం 1-3 నిమిషాల పాటు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ పీస్కి మసాలా అంతా కూడా ఇలా బాగా పట్టేలాగా కలుపుకొని 1-10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. ఇలా 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చారనుకుని చికెన్ పీస్కి అంతా కూడా మసాలా బాగా పడుతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వకుండా కొద్దిగా హీట్ అయిన తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇలా ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా సపరేట్గా వేసుకోండి. ఈ చికెన్ వేసుకున్న తర్వాత 1-2 నిమిషాల పాటు అస్సలు కదపకూడదు. వెంటనే కదపారనుకోండి చికెన్కు ఉన్న మసాలా కోటింగ్ అంతా కూడా ఊడిపోతుంది. 1-3 నిమిషాల తర్వాత ఇలా గ్రేట్తో బాగా మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ చికెన్ అనేది మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి చికెన్ ఫ్రై చేశారంటే తొందరగా మాడిపోతుంది, లోపల వరకు అస్సలు ఫ్రై అవ్వదు. లోపల చికెన్ పీస్ అంతా కూడా నారనారగా ఉంటుంది, కాబట్టి కొద్దిగా లేట్ అయినా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. చూడండి, చికెన్ అంతా కూడా ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మాత్రమే వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మిగిలిన చికెన్ని కూడా ఇదే విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ అంతా కూడా ఫ్రై చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని, ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని, ఇప్పుడు ఇందులోకి చికెన్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ను 1-3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని, ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు 1-2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకొని, ఇది పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు ఒకసారి బాగా ఫ్రై చేసుకొని, ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 3-4 పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయను మరీ సన్నగా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొద్దిగా పెద్ద సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడే చిల్లీ చికెన్లోకి ఉల్లిపాయ ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయ కాస్త సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ వేసుకుంటున్నాను. మీ దగ్గర రెడ్ క్యాప్సికమ్ ఉన్నా, ఎల్లో క్యాప్సికమ్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ ఎలా కట్ చేసుకున్నామో అదేవిధంగా క్యాప్సికమ్ కూడా కట్ చేసుకొని వేసుకొని, ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని, మూత పెట్టుకుని ఉల్లిపాయ క్యాప్సికమ్ అంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. 1-2 నిమిషాలు ఇలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటో కెచప్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, ఇవన్నీ కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని, ఇవి ఇలా కాస్త ఫ్రై అయ్యేటప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టేలాగా స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1-3 నిమిషాల పాటు ఈ విధంగా బాగా టోస్ట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. 1-3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వేడివేడిగా చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వింటర్ సీజన్లో తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మన ఇల్లు వంటిల్లు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.